4 డేస్ టు గో. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ థింగ్స్ ని ఎట్లా నార్మలైజ్ చేసేసారు రాజకీయాల్లో, ఎలక్షన్స్ లో, దేశంలో. అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఈరోజు, అలాగే గతంలో ఎలక్షన్స్ ఎట్లా జరిగేవి, రాజకీయాలు ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి, ఈ అన్ని రిలేటెడ్ థింగ్స్ కాబట్టి క్లబ్ చేసి ఈరోజు ఈ 3 టాపిక్స్ గురించి మనం మాట్లాడదలుచుకున్నాం. సో బేసిక్గా క్యాష్ని కానీ లిక్కర్ని కానీ పంచడం అనేది రాజకీయాల్లో జనరలైజ్ చేశారు. గత 35 ఏళ్ల క్రితం ఈ లెవెల్లో, అంటే ఈ కైండ్ ఆఫ్ జనరలైజేషన్ ఉండేది కాదు, చాలా సీక్రెటివ్గా లిక్కర్ని పంచడం, డబ్బులు పంచడం జరిగేది. అంతకుముందు అసలు పంచేవారే కాదు. సో ఆ కైండ్ ఆఫ్ నార్మలైజ్ చేసేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ కాస్త పాజిటివ్ సిల్వర్ లైన్ ఏంటంటే, డబ్బులు తీసుకుని లిక్కర్ తీసుకుని కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు లోడ్ వేసుకుంటున్నారు. ఎనీవే అది కాస్త బెటర్మెంట్. సరే, ఇక ఇదివరకు రాజకీయాల్లో పోటీ చేయాలంటే, మనం గతంలో కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ లో, గతంలో రాజకీయాల్లో పోటీ చేయాలి అంటే డబ్బు అనేది అసలు ఫ్యాక్టర్, ప్రైమరీ ఫ్యాక్టర్ గా ఉండేది కాదు. గడిచిన 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇది ప్రైమరీ ఫ్యాక్టర్ గా మారిపోతూ వచ్చింది. ఒక హెడ్ మాస్టర్, ఒక ఏరియాలో ఉండేటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ని కానీ, లేకపోతే కాస్త లాయర్ని కానీ, లేకపోతే ఇంకొకళ్ళని కానీ పోటీ చేయమని అడిగేటువంటి పరిస్థితి ప్రజల నుంచి ఉండేది. కానీ ఈరోజు అట్లా కాదు. కంప్లీట్ గా రాజకీయాలు అనగానే మనకు సంబంధం లేని టాపిక్, ఒక రౌడీ అయినా ఉండాలి, ఒక డబ్బు అన్నా ఉండాలి, లేదా ఈ రెండు మిక్స్ అయితే ఇంకా సూపర్ హిట్ అనేటువంటి ఒక నార్మలైజేషన్ కి, ఒక దారుణమైన లిమిటేషన్ కి తీసుకొచ్చేసారు. దేశం మొత్తాన్ని కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ లో విభజిస్తారు పాలించడానికి సులువుగా ఉండడం కోసం. ఎమ్మెల్యే సెగ్మెంట్స్, ఎంపీ సెగ్మెంట్స్, వాటి పైన చీఫ్ మినిస్టర్ సెగ్మెంట్ అంటే రాష్ట్రం, వాటి పైన ప్రైమ్ మినిస్టర్ సెగ్మెంట్ అంటే దేశం. ఎందువల్ల అట్లా విభజిస్తారు అంటే, ఒక కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి సమస్యల్ని కౌన్సిలర్స్ ద్వారా కానీ, లేదా నేరుగా కాన్స్టిట్యున్సీలో పర్యటించి కానీ, ఒక 2 లక్షలు లేదా 3 లక్షల జనాభాకు సంబంధించినటువంటి ఆ కాన్స్టిట్యున్సీ యొక్క ఇబ్బందుల్ని ఆ ఎమ్మెల్యే తెలుసుకుని, ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో ఉండే అసెంబ్లీలో ఆ అంశాలు లేవనెత్తడం, దానికి తగ్గట్టుగా చట్టాలు చేయడం లేదా ఫండ్స్ తీసుకురావడం, మళ్ళీ ఇంకా ఇక్కడ సాల్వ్ అవునటువంటి అంశాలు ఉంటే ఫెడరల్ గవర్నమెంట్ మంది, అంటే కేంద్రానికి, కేంద్రమే చాలా వరకు అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందువల్ల ఇతని వల్ల ఇక్కడ కాకపోతే ఎమ్మెల్యే వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలు, ప్రతి ఎంపీ సెగ్మెంట్ కింద 5 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. సో ప్రతి ఎమ్మెల్యే, మా ఇబ్బందులు ఇవి ఉన్నాయి, అసెంబ్లీలో ట్రై చేసాం అవ్వట్లేదు, మీరు పార్లమెంట్ లో చేయాలి, ఎందుకంటే కేంద్రం దీనికి అనుమతి ఇవ్వాలి అనేది చెప్తే ఎంపీ అక్కడికి వెళ్ళి దీని మీద, ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ మీద అక్కడ తన గళాన్ని విప్పితే, దాని ద్వారా అక్కడ కూడా చట్టాలు ఫామ్ అవడం కావచ్చు, ఫండ్స్ రిలీజ్ అవడం కావచ్చు, అప్రూవల్స్ రావడం కావచ్చు. ఇట్లా లోవర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క కష్టాన్ని దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ సెగ్మెంట్ పార్లమెంట్ వరకు కూడా తీసుకెళ్లి అక్కడ సొల్యూషన్స్ తీసుకురావడం కోసం ఈ స్ట్రక్చర్ ని మన వాళ్ళు డిజైన్ చేశారు రాజ్యాంగంలో. అయితే ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని కొలాప్స్ చేస్తూ వ్యక్తి పూజ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఈరోజు మోడీ లేదా రాహుల్ గాంధీ. ఈ ఇద్దరిని చూసి ఓటేస్తున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్, వీళ్ళని చూసి మాత్రమే ఓటేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చారు. మొత్తం ఏమవుతుందంటే, ప్రజాస్వామ్యం యొక్క స్ట్రక్చర్ మొత్తం ఇట్లాంటి దాని వల్ల కొలాప్స్ అయిపోతుంది. భారత ప్రజాస్వామ్యం దారుణమైనటువంటి ఒక డేంజర్ లో పడిపోయింది. ఈరోజు లోవర్ లెవెల్లో ఉన్నటువంటి ఇబ్బందిని తెలియచేసుకునే పరిస్థితి లేదు. మీకు అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఉంది, అఫీషియల్స్ ఆల్రెడీ ఉన్నారు. సో వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవచ్చు. దానికోసం కాదు ఈ లెజిస్లేటివ్స్ మనం ఎన్నుకునేది. నిజంగా అక్కడ ఉన్నట్టు మనలో ఒకరిని ఎంచుకుని, నిజంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అతని ద్వారా హై లెవెల్ కి, అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అక్కడ వరకు తీసుకెళ్ళడానికి స్ట్రక్చర్ రూపొందిస్తే, దాన్ని కంప్లీట్ గా కొలాప్స్ చేస్తూ కేవలం ఒక మనిషిని చూసి ఓటేసేటువంటి సిచ్యువేషన్ కి ఈ రోజు దేశ ప్రజల్ని వీడు తీసుకొచ్చారు. గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక ఐడియాలజీ మీద నడిచేది, కమ్యూనిజం అన్నది, సోషలిజం అన్నది, ఇంకొకటి. కానీ ఈరోజు ఐడియాలజీస్ అనేవి పోయినాయి, కంప్లీట్ గా ఒక మనిషిని చూసి ఓటేసేటువంటి పరిస్థితి. గతంలో రాజకీయాలు ఎట్లా ఉండేవంటే, రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది ఒక రాజకీయ నాయకుడి పట్ల, ఒక సీఎం పట్ల ఇంకొక సీఎం, లేదా ఎక్స్ సీఎం కి, లేదా పిఎం, ఇట్లా నోటి వెంట ఏది వస్తే అది మాట్లాడేటువంటి పద్ధతి ఉండేది కాదు. మీరు ఎమ్మెల్యేలండి, ఎంపీలనండి, సీఎంలనండి, ఎక్స్ సీఎంలనండి, చాలా మర్యాదగా మాట్లాడుకున్నారు. ఈరోజు కేసీఆర్ మధ్య, రేవంత్ రెడ్డి మధ్య ఎంత చీప్ డైలాగ్స్, చీప్ మాటలు వినిపిస్తున్నాయి మనకి. అట్లాగే చంద్రబాబు నాయుడు అనుకుండేవారు, జగన్ అనుకుండేవారు, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడే దాన్ని కంట్రోల్ కూడా చేయట్లేదు వీళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఈరోజు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, అనేక రాష్ట్రాల్లో మనకు కనిపిస్తున్నాయి. అతను ఎట్లా ఉండేదంటే, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు, ఇండియా పాకిస్తాన్ వార్ లో గెలిస్తే 1972 అనుకుంటా, అప్పుడు వాజ్పేయి పార్లమెంట్ లో ఓపెన్ గా ఇందిరాగాంధీని ప్రైజ్ చేశారు, గాడెస్ దుర్గలాగా మీరు పోరాడారు అంటూ. అంటే ప్రైజ్ చేయాలన్న నోట్లో క్రిటిసిజం కి క్రిటిసిజం చాలా కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు మంచి చేస్తారో, అపోజిషన్ అయినా, ఆల్రెడీ పవర్ లో ఉన్న వాళ్ళైనా, వాటి గురించి నిజాలు హానెస్ట్ గా చెప్పాలి. గత ప్రభుత్వం తప్పు చేసిందంటే ఈ తప్పు చేసిందని ఎంత అద్భుతంగా చెప్తున్నారో, ఎంత ఫేక్ చేస్తున్నారో, నిజాన్ని కూడా అంత స్పష్టంగా, నిర్భయంగా గత ప్రభుత్వానికి లేదా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి చెప్పగలగాలి. అట్లా కాకుండా గతంలో దిగిపోయాడు కేసీఆర్ అనగానే ఇక మొత్తం కేసీఆర్ చేసిన ప్రతిదీ తప్పని మాట్లాడుతున్నారు రేవంత్ సర్కార్. రేవంత్ సర్కార్ మొన్నే అధికారంలోకి వస్తే ఇంకా వచ్చి వాళ్ళు 4-5 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే రేవంత్ రెడ్డి వల్ల మొత్తం తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నట్టు బిల్డప్ ఇస్తుంది కేసీఆర్ యొక్క
ఒక ప్రభుత్వం. సో ఒక క్రెడిబిలిటీ గానీ ఒక అకౌంటబిలిటీ గానీ హానెస్టీ అనేది పూర్తిగా తప్పిపోయింది రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో. క్రిటిసిజం ని తీసుకోవడం, దాన్ని సరి చేసుకోవడం అనేటువంటి అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు. గడిచిన 30-40 ఏళ్లలో ఇట్లాంటి పరిస్థితి దాపురించింది. వాళ్ళు మాకు చెప్పేది ఏంటి, వాడికేం తెలుసు అనేసి ఓపెన్ గా మాట్లాడుకోవడం. ఇదివరకు ఎమ్మెల్యేలు ఎంపీలు అట్లా మాట్లాడే దౌర్భాగ్యం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు కూడా అదే రకమైనటువంటి దిగజారుడు భాషకి దిగిపోయి ఓపెన్ గా అట్లా పబ్లిక్ ముందే అట్లా మాట్లాడడం అనేది ఏమీ తెలియకుండా ఒక ఎక్స్ సీఎం ఎందుకు అవుతాడు, ఒక మనిషి ఏమి తెలియకుండా ఆల్రెడీ ఒక సీఎం గా ఎట్లా వస్తాడు ఒక మనిషి, అది బేసిక్ ఆలోచన కదా. అవతల వ్యక్తికి ఎంతో కొంత తెలుసు అనే అంశాన్ని ఒప్పుకోవడానికి కూడా వీళ్ళకి ఇగో అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రోజు. కానీ గతంలో అవతల వాళ్ళు అంటే ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ని చాలా జాగ్రత్తగా తీసుకునే వాళ్ళు, ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళు, అట్లాగే అధికారం నుంచి వెళ్ళిపోయినంత మాత్రమే వాళ్ళ మీద విపరీతమైనటువంటి విమర్శలు, కక్ష సాధింపు ముఖ్యమైనటువంటి అంశం ఏంటని చెప్తున్నాను. కక్ష సాధింపు అనేది ఈ లెవెల్లో ఉండేది కాదు. నిజంగా తప్పు చేశారంటే దాని మీద ఎంక్వైరీ చేయడం ఇంకోటో ఉండేది. కానీ తెల్లారిన దగ్గర నుంచి మనం గెలిచాము అంటే ఆల్రెడీ ఓడిపోయిన వాడిని ఎట్లాగైనా సరే జైలుకి పంపించాలి, వాడు మళ్ళీ మనకి పోటీలోకి రాకూడదు అనే రాత్రి పగలు వీళ్ళు కష్టపడుతున్నారు తప్ప నిజానిజాలు ఏంటి, మనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనే కాన్సెప్ట్ కి పూర్తిగా టాట చెప్పేశారు. ఈ రోజు దేశంలో కానీ రాష్ట్రం కానీ ఎంతమంది ఎక్కువ బూతులు తిట్టగలిగితే వాళ్ళే రాజకీయ నాయకులుగా చలామణి లేదా లీడర్లుగా చలామణి అనేటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి నడుస్తుంది. నీ అమ్మ మొగుడు అనే పదాన్ని చాలా నార్మల్ గా వాడటం ఈ రోజు మొదలైంది. ఆ ఒక్క పదాన్ని భారీ బూతుగా కన్సిడర్ చేసేవాళ్ళం మాకు మాకు చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే అసలు ఆ పదం వాడడం అంటే చితగొట్టేవారు ఇంట్లో అట్లా మాట్లాడడం గురించి. దాన్ని ఎంతో నార్మల్ గా ఈ రోజు ఒక ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ యూజ్ చేసేయడం, ఒకడన్నాడు ఫస్ట్ వాడే అన్నాడు అనేసి అవతల వ్యక్తి మీద వేలెత్తి చూపించి థర్డ్ క్లాస్ పిల్లలగా ఫస్ట్ ఆడే కొట్టాడు డీజర్ అన్నట్టు వీళ్ళు కూడా అదే పద్ధతిలో వెళ్ళిపోవడం అనేది కూడా నార్మలైజ్ అయిపోయింది. భాష నార్మలైజ్ అయిపోయింది, వైలెన్స్ నార్మలైజ్ అయిపోయింది, డబ్బు పంచడం, లిక్కర్ పంచడం ఇవన్నీ కూడా నార్మలైజ్ చేసేస్తే ఏం పెద్ద కొంప మునిగిపోయే విషయాలు కాదన్నట్టు తయారయ్యారు. ఇదివరకు కూడా ఇట్లా మాట్లాడేవాళ్ళు లేరా, తప్పులు చేసేవాళ్ళు లేరా, వైలెన్స్ చేసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు. కానీ పార్టీ హెడ్ చాలా జాగ్రత్తగా భయపడేవారు, ఇట్లా చేయడం వల్ల మా పార్టీ పరుగు పోతుంది అనేసి వాళ్ళని సరైన దారిలో పెట్టడమో వాళ్ళని సస్పెండ్ చేయడమో ఇంకోటి ఇంకోటో చేసి మన పార్టీ పరువు నువ్వు తీస్తున్నావమ్మా లేదా తీస్తున్నావయ్యా అనేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి చాలా జాగ్రత్తగా ప్రజల ముందు పరుగు పోకుండా కాపాడుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండా వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి, ఏదో నామకే వాస్తేగా వాళ్ళని రిమూవ్ చేసేయడం అట్లా చేయడం. ఇప్పుడు హైదరాబాద్ లో రాజేసింగ్ గానీ కొడాలి నాని గానీ ఇటు చింతమనేని గానీ ఇట్లా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క బూతులు మాట్లాడే నాయకులు, వైలెన్స్ రెచ్చగొట్టే నాయకులు ఉన్నారు. రాజేసింగ్ విషయం అయితే ఇంకా కామెడీ. బీజేపీ కరెక్ట్ గా ఎలక్షన్ ముందు వరకు బ్యాన్ చేసి అప్పుడు ఎప్పుడు మాట్లాడితే అదే ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ మాట్లాడితే 1 ఇయర్ బ్యాన్ చేసి ఎలక్షన్ ముందు మళ్ళీ పార్టీలో తీసేసుకుంది అట్లాగే మాట్లాడుతున్నాడు అయినా అట్లాగే కంటిన్యూ అయిపోతున్నాడు పార్టీలు. ఇట్లా ప్రతి పార్టీకి ఒకళ్ళు ఉన్నారు. నేను ఓన్లీ ఇతని గురించి చెప్పట్లా, కాంగ్రెస్ లో ఇతిగా దొరుకుతారు, వీడియో పెద్దదవుద్ది అంతే. పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి నాయకులు కదా గత 40 ఏళ్ల క్రితం నాయకులు అంటే, వాళ్ళందరికీ కూడా మెంటాలిటీ ఎట్లా ఉండేదంటే కష్టపడి ఎంతో మంది పోరాటం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఇట్లాంటి మన సొసైటీని, ఇట్లాంటి ఇండియన్ సొసైటీని టాప్ లెవెల్లో పెట్టాలి, అభివృద్ధి పరచాలి, అందరికీ అక్షరాస్యత ఇవ్వాలి, అందరూ పోవట్ల నుంచి బయటకు వచ్చేలాగా మనం చేయాలి, ఈ రకమైనటువంటి మెంటాలిటీస్ ఉండేవి. ఇప్పుడు అట్లా కాదు, గెలవటం 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 కేవలం గెలవటం కోసం ఎంత నీచానికైనా దిగజారేటువంటి పరిస్థితి అట్లాంటి నాయకులు తయారవుతున్నారు. ఇంకా నేను ఎప్పుడు దెబ్బలు పెట్టే మీడియా సంగతి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మీడియా ఒక యుద్ధాన్ని, వార్, ఇది ఒక యుద్ధం, ఇది ఒక వార్ అంటూ అసలు అవసరం లేనటువంటి పెంట టీవీల్లో మన మనసుల్లో ఏదో రోడ్డు మీద పడి చంద్రబాబు జగన్ కొట్టేసుకుంటున్నట్టు, మోడీ రాహుల్ గాని రోడ్డు మీద పడి కొట్టేసుకుంటున్నట్టు వాళ్ళకంటే వీళ్ళు ఎక్స్టాల్ చేసి, ఇది ఒక భారతదేశంలో 95-97 కోట్ల మంది ఓటేస్తున్నటువంటి ప్రజాస్వామ్య పండగ ఇది, ఇది పండగ, దీన్ని మీరు ఈ మీడియా కుక్కలు దాన్ని వాడనో యుద్ధమనో దాన్ని ప్రకటించడం అనేది చాలా తీవ్రంగా మనందరం కండెమ్ చేయాల్సినటువంటి విషయం. ఈ ప్రపంచంలోనే ఒకేసారి ఒక దేశంలో 95 కోట్ల మందికి పైగా ఓటు వేస్తున్నారు అంటే ఇది ఒక భారీ పండగ. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశం, అట్లాంటి దేశంలో అందరూ ఒకే సంవత్సరంలో డిఫరెంట్ ఫేజెస్ లో ఒకే టైంలో ఓటేస్తున్నారు అంటే ఇది పండగ. ఈ పండగ గురించి ఎందుకు మాట్లాడదు ఈ మీడియా? ఎప్పుడు చూసినా గొడవలు పెడదాము మనుషుల పట్ల, లేకపోతే వ్యవస్థల పట్ల, పార్టీల పట్ల అనేటువంటి మెంటాలిటీని టీఆర్పీ కోసం చేసుకోవడం ఈ మీడియా కూడా మానాల్సి ఉంటుంది. ఇక ఎలక్షన్ కమిషన్ అనేది చాలా ఇండిపెండెంట్ బాడీ, ఇండివిజువల్ బాడీగా చాలా స్ట్రాంగ్ పవర్స్ ఉండేటువంటి ఒక బాడీ. దాన్ని కూడా రాను రాను కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన బీజేపీ కానీ ఎప్పటికప్పుడు దానికి నేషనల్ ఉండేటువంటి పార్టీస్ చెప్తున్నారు. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేయడంలో చాలా చాలా బిజీ అయిపోయారు. టీఎన్ శేషన్ లాంటి గొప్ప గొప్ప ఎలక్షన్ కమిషన్ ని నిర్వహించినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి దేశం ఇది. మీరు గూగుల్లో కొట్టండి, యూట్యూబ్ లో చూడండి టీఎన్ శేషన్ యొక్క స్ట్రిక్ట్నెస్ గురించి, ఆయన అంత అద్భుతంగా 90s లో ఎలక్షన్ ని రన్ చేశారు అనేది కూడా మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళ నుంచి ఈ రోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి గులాం అయిపోయి ఎలక్షన్ కమిషన్స్ తయారు చేస్తున్నటువంటి పాపం ఈ రోజు బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. బీజేపీ అయితే 2023లోనో 2022లోనో ఒక బిల్ తీసుకొచ్చింది, ఆ బిల్ ని పాస్ కూడా చేసేసారు. ఆ బిల్ ఏంటంటే మీకు ఎలక్షన్ కమిషన్ యొక్క హెడ్ ని ఎన్నుకోవాలి, చూస్ చేసుకోవాలి అంటే ముగ్గురు మీకు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది, ముగ్గురు కలిసి ఒక పేరు చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ వ్యక్తి వచ్చేసి ప్రధానమంత్రి అంటే లీడర్ ఆఫ్ ది హౌస్, పార్లమెంట్ యొక్క రూలింగ్ పార్టీ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రతినిధి. ఆ వ్యక్తి
చూస్ చేసుకోవాలి. రెండో వ్యక్తి వచ్చేసి అపోజిషన్ లీడర్ ఉంటాడు. సో ఇప్పుడు మీరు మన్మోహన్ సింగ్ అండి, నితిన్ గోగల్ ఉన్నాడు. మూడో వ్యక్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి పార్షాలిటీ లేకుండా దేశంలో ఉన్న పరిస్థితులు చూసి వాళ్ళు చూస్ చేసుకుంటారు కదా అని ఉండేది. సిజిఐని ఆ లిస్ట్ నుంచి తీసేసి ఆ ప్లేస్ లో ఇప్పుడు యూనియన్ మినిస్టర్ ఒకరిని ప్రధానమంత్రి నియమించేలాగా పెట్టారు కాన్సెప్ట్. ప్రధానమంత్రి నామినీగా ఒక యూనియన్ మినిస్టర్ పట్టుకొచ్చి చీఫ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లేస్ లో యూనియన్ మినిస్టర్ వస్తాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏమైంది, యూనియన్ మినిస్టర్ అంటే ఆబ్వియస్లీ ఆ రూలింగ్ పార్టీ వాడు అవుతాడు, కాంగ్రెస్ అన్న అవుతాడు, బీజేపీ అన్న అవుతాడు. సో ఎప్పుడైతే ఎవరైతే అధికారంలో ఉంటారో వీళ్ళ ముగ్గురు, అంటే అనేది ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఒక చాయిస్ తో ఒక ఎలక్షన్ కమిషన్ ఎన్నుకోవాలి. సో రెండు ముగ్గురులో రెండు ఓట్స్ వస్తే చాలు కదా. సో ఈ రెండు ఓట్స్ ఎవరికి వస్తాయి, ఆబ్వియస్లీ బీజేపీ అనుకున్న వాళ్ళకు అధికారంలో ఉంటే, కాంగ్రెస్ అధికారంలో వాళ్ళు అనుకున్న వాళ్ళకు వస్తాయి. మూడో ఓట్ని లెక్క వేరు కాబట్టి రెండు ఓట్ల కింద ఆ ఎలక్షన్ కమిషన్ చూస్ చేసుకుంటారు. అంటే ఇది ఒక వరస్ట్ బిల్లు. దీని ద్వారా ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లీట్ గా ఇండివిజువల్ ఇండిపెండెంట్ బాడీ నుంచి అది కూడా కంప్లీట్ పొల్యూటెడ్ బాడీగా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఈ రకంగా థింగ్స్ ని నార్మలైజ్ చేయడం, ఈ రకంగా థింగ్స్ ని చాలా కూల్ గా, పెద్ద విషయం కాదు రాయకులు బూతులు తిట్టుకోవడం, పెద్ద విషయం కాదు డబ్బులు పంచడం, పెద్ద విషయం కాదు డబ్బు లిక్కర్ పంచడం అనేటువంటి మైండ్ సెట్స్ ని మనలో తయారు చేసేస్తున్నారు. నేను ఎందుకు ఇంతగా నార్మలైజ్ గురించి కంగారు పడుతుంటానంటే, ఒక 20-30 ఏళ్ళకి ఇట్లా అయింది, నెక్స్ట్ 20-30 ఏళ్ళకి ఏమైంది, స్టేజ్ మీద కొట్టుకుంటారు, అయితే పొడుచుకుంటారు, అది కూడా నార్మలైజ్ చేస్తారు. అందుకే నార్మలైజ్ చేయడం అనే అంశాన్ని ఎప్పుడు నేను చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటాను. డేంజర్ని ఎప్పుడు మనం నార్మలైజ్ చేయకూడదు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు.